Welcome to Magical World. Magical World. Subscribe our channel, like and share, give comment in comment section, friends. Iroju topic Hi friends, iroju topic lo velthe munduga ma channel ni subscribe cheyandi, like cheyandi, share cheyandi friends. Friends topic lo velthe pouch packing machine anedi cheppalante munduga manam shop lo gaani market lo gaani edaina packet konalanukunte aa packet meeda company peru untundi. Aa company yokka name వాటి డిజైన్ మనకు కనబడుతూ ఉంటుంది. అలా ఆ కంపెనీ డిజైన్ ఎలా తయారు చేసుకుంటుంది, అది మనకు మార్కెట్లోకి ఎలా వస్తుంది, ఎలా ప్యాకింగ్ జరుగుతుంది, ఎలా సీలింగ్ జరుగుతుంది అనేది ఈ టాపిక్లో చెప్పుకుందాం. ముందుగా పౌచ్ ప్యాకింగ్ మిషన్ అనేది ప్యాకింగ్ చేసే మిషన్ అన్నట్టు. ఏదైతే కంపెనీ తాను డిజైన్ చేసుకున్న లోగో ప్యాకెట్స్ని వాటిలో వాటి మెటీరియల్ కానీ ఫుడ్ మెటీరియల్ కానీ అందులో నింపి ప్యాక్ చేయడం జరుగుతుంది. ఏదైతే వాళ్ళు ప్యాక్ చేసిందో దాన్ని ప్యాక్ చేయడానికి యూజ్ అయ్యే యంత్రమే ఈ పౌచ్ ప్యాకింగ్ మిషన్. ఈ పౌచ్ ప్యాకింగ్ మిషన్ అనేది దీని ధర వచ్చేసి 15,000 నుంచి ఇంకా 50,000 ఇట్లా ఎక్స్టెండ్ అవ్వకుంటేనే పోతుంది దీని రేటు. ఇలా దీనిని పౌచ్ ప్యాకింగ్ మిషన్ కొనుక్కొని కొందరు ఇంటికానే స్మాల్ స్కేల్, లార్జ్ స్కేల్, మీడియం స్కేల్ లాంటి బిజినెస్లు చేస్తూ ఉంటారు. దీని ద్వారా చాలా లాభపడేవారు కూడా ఉన్నారు. ఇలా పౌచ్ ప్యాకింగ్ అనేది మిషన్ ద్వారా చాలా ఎకనామికల్గా గ్రోత్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఒక ప్యాకెట్ని ప్యాక్ చేయడానికి మనకు పౌచ్ ప్యాకింగ్ మిషన్ ఉంది. మరి ఆ పౌచ్ ప్యాకింగ్ నింపడానికి అంటే ప్యాకెట్ తయారు చేయడానికి పౌచ్ ప్యాకింగ్ మిషన్ ఉంది. మరి వాటికి సీలింగ్ వేయాలి. వాటికి సీలింగ్ వేయడానికి కూడా ఒక మిషన్ ఉంటుంది కదా. దీన్నే ఇంకో విధంగా చెప్పాలంటే దీన్ని సీలింగ్ మిషన్ అంటారు. ఇప్పుడు ఒక కవర్లో ఉన్న ప్యాకెట్లో ఉన్న మెటీరియల్ని మనం దాంట్లో స్టోరేజ్ చేయడానికి మనం ఈ సీలింగ్ మిషన్ వాడతాం. ఈ సీలింగ్ మిషన్ ఏం చెప్తాయంటే ఈ సీలింగ్ మిషన్ కూడా దీన్ని క్లోజ్ చేసే విధంగా మనం ఓల్డెన్ డేస్లో చూసుకుంటే కొవ్వతితోటి మనం కవర్ ప్యాకింగ్లు అనేవి చేసేది. ఇప్పుడు వచ్చిన ఈ పౌచ్ ప్యాకింగ్ మిషన్ ఈ సీలింగ్ మిషన్ల ద్వారా టక్కటక్క పని పూర్తి అవ్వడం జరుగుతుంది. ఇలా దీనిని గ్రోత్గా మార్చుకునేందుకు ట్రేడ్లో బిజినెస్ చేయడానికి ఇదొక చిన్నపాటి ట్రిక్గా కూడా యూజ్ చేస్తున్నారు. అలా పౌచ్ ప్యాకింగ్ మిషన్ తయారు చేసిన కవర్లని ఇటు సీల్ చేసి మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇది సీలింగ్ మిషన్ కూడా దీని ధర వచ్చేసి 15,000 నుంచి 50,000లో కూడా దొరుకుతుంది. ఇంకా పోర్టబుల్ కూడా ఉంటాయి సీలింగ్ మిషన్లో, చిన్న చిన్నవి కూడా దొరుకుతాయి. ఇంకోటి వచ్చేసి సబ్లిమినల్ పేపర్. ఈ సబ్లిమినల్ పేపర్ని ఇప్పుడు చెప్పినట్టు ప్యాకింగ్లలో వాడతారు. ప్యాకింగ్లలో మనం చూసుకుంటాం ప్యాకింగ్ కంపెనీ యొక్క సబ్లిమినల్ ఇమేజ్ అనేది మనకు ప్యాకింగ్ కవర్ మీద కనబడుతుంది. ఆ సబ్లిమినల్ ఇమేజ్ అలా కనబడడానికి సబ్లిమినల్ ఇంక్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఇంకా వాళ్ళ యొక్క ఐడియా అనేది అందులో ఆ లోగో ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అలా మనిషికి ఆ బొమ్మ చూసినా కానీ ఆ బ్రాండ్ యొక్క లోగో చూసినా కానీ సబ్లిమినల్ యొక్క టెక్నిక్ ద్వారా సేల్స్ అనేవి ఎక్కువైతాయి. ఈ సబ్లిమినల్ పేపర్ అంటే జనరల్గా ఈ సబ్లిమినల్ పేపర్ అనేది జస్ట్ మగ్ ప్రింట్లో కానీ టీషర్ట్ల పైన కానీ పిల్లో పైన కానీ ప్రింటర్లో ఇది వాడడం జరుగుతుంది. ఇది ఏం చేస్తారంటే మనకు నచ్చిన డిజైన్ని మనం ప్రింట్ని మనం తీసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే సబ్లిమినల్ పేపర్ పైన మనం తీసుకున్న ప్రింట్ని కొంచెం హీట్ అనేది మనం అప్లై చేస్తే ఏ ప్రోడక్ట్కి అయితే మనం ఆ సబ్లిమినల్ ఇమేజ్ చూడాలనుకుంటున్నామో మనం దాన్ని చూడొచ్చు. ఉదాహరణకి మగ్ ప్రింట్ తీసుకుంటే సబ్లిమినల్ పేపర్ తీసుకొని దానికి టేప్ లాంటిది అతికించి దాని మీద ఈటుని ప్రెజర్ చేస్తే అప్పుడు అందులో ఉన్న బొమ్మ అనేది పిక్చర్ అనేది దానికి అటాచ్ అవ్వడం జరుగుతుంది. అలా సబ్లిమినల్ పేపర్ ద్వారా మగ్ ప్రింట్ అనేది జరుగుతుంది. ఇంకోటి వచ్చేసి కార్బన్ పేపర్. ఈ కార్బన్ పేపర్నే సబ్లిమినల్ పేపర్లో యూజ్ చేస్తారు. ఈ కార్బన్ పేపర్ కూడా సబ్లిమినల్ పేపర్కి ఎక్కువగా యూస్ఫుల్ అవుతుంది. ఇది టైప్ రైటింగ్లోను ఫిలిం వర్క్లోను చాలా వరకు యూజ్ అయిన ఓల్డ్ టెక్నాలజీ. ఈ కార్బన్ పేపర్తోటే ఒకప్పుడు టైప్ రైటర్లు ఇంకా చిన్న చిన్న పనులు కార్బన్ పేపర్తో జరిగేవి. ఇంకోటి వచ్చేసి ఫోటోగ్రాఫిక్ పేపర్. ఫోటోగ్రాఫిక్ పేపర్ అనేది ఫిలింలల్లో ఫోటోలల్లో
ఇంకా ఏదైనా పీసీబీ మేకింగ్లలో వాడతారు. ఈ ఫోటోగ్రాఫింగ్ పేపర్ అనేది, గ్రాఫిక్ పేపర్ అనేది మనకు కావాల్సిన ప్రింట్ను తీసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది కూడా చాలా యూస్ఫుల్ మెథడ్ తోటి కొన్ని విధాలుగా వాడుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి స్కై ల్యాంట్రన్. స్కై ల్యాంట్రన్ అంటేనే స్కై బెలూన్ కానీ ఫైర్ బెలూన్ కానీ అంటారు. ఇది మనం ఏదైనా సెలబ్రేషన్స్ కానీ ఏదైనా ఈవెంట్స్ కార్యక్రమాల్లో మన చుట్టుపక్కల వాళ్ళని ఆనందపరచడానికి ఈ స్కై బెలూన్, ఫైర్ బెలూన్ని వాడతారు. దీన్ని చైనీస్ వాళ్ళ ట్రెడిషన్గా ఫాలో అవుతూ వచ్చేది. దీన్ని మన ఏషియాలో కూడా ఎక్కువగా వాడడం జరుగుతుంది. ఇప్పుడు దీనివల్ల చాలా ప్రమాదం ఉందని కొన్ని దేశాలు దీన్ని బ్యాన్ కూడా చేశాయి. ఈ స్కై ల్యాంట్రన్ అనేది చుట్టూ పేపర్లో గాలి వెళ్ళి అందులో మధ్యలో ఫైర్ ఉంటుంది. అలా గాలికి ఫైర్ వెళ్ళిపోయే విధానం మనకు లైటింగ్స్ లాగా కనబడుతుంది. ఇలా స్కై ల్యాంట్రన్ మనల్ని ఎంటర్టైన్ చేయడానికి, ఆనందం పరచడానికి యూస్ఫుల్ అవుతుంది. ఇది ఈ స్కై ల్యాంట్రన్ గురించి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్. ఈ పేపర్ గురించి, ఇంకా చాలా ప్యాకింగ్ గురించి, ఇంకా సీలింగ్ గురించి, ఇలా మీకు ల్యాంట్రన్ గురించి చెప్పినందుకు ఇంతటితోటి భావిస్తూ ఈ వీడియోని ముగిస్తున్నాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. వన్ మోర్ టైం విజిట్ అవర్ ఛానల్. బాయ్ బాయ్ బాయ్. అవర్ ఛానల్ మ్యాజికల్ వరల్డ్, మ్యాజికల్ వరల్డ్.